International Lab Facility. Student Lead Startups. Great Academic Exposure. KL, deemed to be university. ఏపీలో ఎన్నికల కాక ముదురుతుందని చెప్పుకోవాలి. రోజు రోజుకి ఆ హైట్ పెరిగిపోతుంది. ముఖ్యంగా నియోజకవర్గాలకు వారిగా చూసుకుంటే కనుక మాటల యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధం ఏ స్థాయికి చేరుకుంటుందో చూసాం. ఈ నేపథ్యంలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ అభ్యర్థుల మధ్య ఎటువంటి పోటీ ఉంది, అక్కడ సామాజిక సమీకరణాలేంటి, ఇవన్నీ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఏ నియోజకవర్గం నుంచి మనం మాట్లాడుకోబోతున్నాం ఈరోజు? ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం పరుచూరు. అవును, పరుచూరులో ఎవరెవరి మధ్య పోటీ ఉంది చూద్దాం. ఎస్, టీడీపీ బరిలోకి దించింది ఏలూరు సాంబశివరావుని, అలాగే వైసీపీ బరిలోకి దించింది ఎడం బాలాజీ. ఒకసారి వీళ్ళ ప్రొఫైల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా టీడీపీ నుంచి ఏలూరు సాంబశివరావు ప్రొఫైల్, హియర్ ఇట్ ఈస్. కమ్మ సామాజిక వర్గ నేత, 2012 నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఈయన. అలాగే 2014లో తొలిసారి పరుచూరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. 2019లో కేవలం 1647 ఓట్ల మెజారిటీతో రెండోసారి ఆయన గెలవడం జరిగింది. ప్రస్తుతం మరోసారి టీడీపీ నుంచి బరిలోకి దిగారు. ఈసారి గెలిస్తే హ్యాట్రిక్ విజయం అవుతుంది. సో ఇది ఏలూరు సాంబశివరావుకి సంబంధించిన ప్రొఫైల్. మూవింగ్ ఆన్ నెక్స్ట్ ప్రొఫైల్, వైసీపీ నుంచి బరిలోకి దిగారు ఎడం బాలాజీ. బలిజ సామాజిక వర్గానికి చెందిన నేత, 2012 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 2014లో వైసీపీ తరఫున చీరాల ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఓటమి పాలయ్యారు. ఈ మూవింగ్ ఆన్, 2019లో చీరాల వైసీపీ టికెట్ ఆశించారు కానీ దక్కలేదు ఆయనకి. ఇన్ఫాక్ట్ మొన్నటి వరకు కూడా చీరాల టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆయన. అనూహ్యంగా తిరిగి వైసీపీ గూటికి చేరుకున్నారు ఎడం బాలాజీ. ఇది ఎడం బాలాజీకి సంబంధించిన షార్ట్ ప్రొఫైల్. ఒకసారి పరుచూరు నియోజకవర్గానికి సంబంధించి చూస్తే కనుక బాపట్ల పార్లమెంట్లో భాగం, కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం ఉండే సెగ్మెంట్ ఇది. అలాగే ఎద్దలపూడి, పరుచూరు, కారంచేడు, ఇంకొల్లు, చినగంజాం, మాటూరు మండలాలు దీని పరిధిలోకి వస్తాయి. అలాగే ఇక్కడ ఓటర్ల వివరాలను చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక్కడ ఓటర్ల వివరాలు చూస్తే కనుక, ఎస్, ఉమ్మడి ప్రకాశం జిల్లా పరుచూరుకు సంబంధించి మొత్తం ఓటర్లు 225,770 మంది. దీంట్లో పురుషులు 115,000 మంది, మహిళలు 110,700. ఇక అలాగే ఇక్కడ సామాజిక వర్గం వారిగా ఎవరెవరు అంటే ఎంతమంది ఓటర్లు ఉన్నారనేది చూసే ప్రయత్నం చేస్తే, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి 43,500 మంది ఉన్నారు. ఇక ఎస్సీకి సంబంధించి 50,500, యాదవ్కి సంబంధించి 30,000, కాపు సామాజిక వర్గానికి సంబంధించి 24,000, అలాగే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి 17,000 మంది ఓటర్లు ఉన్న పరిస్థితి. సో ఇక్కడ ఎవరి వ్యూహాలేంటి ఇటువంటి ఒక నియోజకవర్గంలో? ఎందుకంటే ఒక టఫ్ కాంపిటీషన్ కనిపిస్తుంది ఆ నేపథ్యంలో. ఇక్కడ ఎవరు విజయం సాధించవచ్చు, ఎవరికి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ సామాజిక సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్స్ అందించేందుకు కంటిన్యూ అవుతున్నారు. శ్రీనివాస్, పరుచూరుకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు టీడీపీ ఏలూరు సాంబశివరావుని, వైసీపీ ఎడం బాలాజీని బరిలోకి దించింది, అక్కడ సామాజిక సమీకరణాలు ఏంటి? ముఖ్యంగా ఒక విధంగా చెప్పాలంటే ఇద్దరు కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళే. అఫ్కోర్స్ వైసీపీలో జాయిన్ అయ్యారు ఆయన రీసెంట్గా. సో ఏంటి అక్కడ సామాజిక సమీకరణాలు, ఏంటి అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? థ్యాంక్ యూ సచిన్. ఇది మొదటి నుంచి కూడా రాజకీయ ప్రాధాన్యత ఉన్న నియోజకవర్గం, ఎందుకంటే ఇక్కడ దగ్గుబాటి వెంకటేశ్వర్లు, నారా దివంగత నేత ఎన్టీ రామారావు అల్లుడైనటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు నియోజకవర్గం ఇది కావటం, అక్కడి నుంచే టీడీపీ నుంచి 3 సార్లు కూడా ఇక్కడ గెలిచిన అనుభవం అయితే ఉంది. అదేవిధంగా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా 2 సార్లు గెలిచిన అనుభవం అయితే ఉంది. కాకపోతే ఇక్కడ సమీకరణాలు పార్టీ సంబంధం లేదు, అభ్యర్థికి సంబంధం లేదు, కేవలం గణాంకాలు, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు బొరేలో ఉండిపోతున్నారు అని చెప్పేసి 2014, 2019 ఎన్నికలు అయితే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఎందుకంటే కేవలం 2012లోనే రాజకీయ ప్రవేశం చేసినటువంటి ఏలూరు సాంబశివరావుని 2014లో అత్యధిక మెజార్టీతోటి గెలిపించిన పరుచూరు నియోజకవర్గ ప్రజలు 2019లో అపోనెంట్ కానీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉంటే ఆ మెజార్టీ కొద్దిగా తగ్గిన పరిస్థితి అయితే మొత్తానికైతే ఇక్కడ టీడీపీ కంచుకోవటం అని చెప్పాలి. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో 2024 ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎడం బాలాజీని పరుచూరు నియోజకవర్గం నుంచి బరిలో దిప్పుతుంది వైసీపీ అధిష్టానం. ఇది ఏ విధంగా ఎదుర్కొని పోతారు, ఎందుకంటే ఇప్పటికే 2 వరుస విజయాలతోటి హ్యాట్రిక్ కొట్టేదాని కోసం కూడా ఏలూరు సాంబశివరావు అయితే చూస్తున్న ఈ పక్షంలో కూడా ఆ ఎడం బాలాజీ ఈ విజయాన్ని ఏ విధంగా అడ్డుకోబోతారని చెప్పేసి కూడా ఇక్కడ రాజకీయ వర్గాలు అయితే ఆతృతగా ఎదురు చూస్తుంది. ఇక్కడ వరకు ఆ కమ్మ, అదేవిధంగా కాపు, అదేవిధంగా ఎస్సీ ఓటింగ్ ఇక్కడ ప్రాధాన్యత, గెలుపు ఫ్యాక్టర్ డిసైడ్ చేసేది ఇక్కడ ఎస్సీ ఓటింగ్. ఈ ఎస్సీ ఓటింగ్ ఎవరికి
పడితే వాళ్ళే గెలుస్తారు, ఎవరికి మద్దతు తెలిపితే వారే విజయాన్ని అందుకుంటారని చెప్పేసి కూడా ఇక్కడ పర్చూర్ నియోజకవర్గంలో అయితే ఒక నానుడు ఉంది. అది గత రెండు దఫాలుగా 2014, 2019 ఇది ఏలూరు సాంబశివరావుకి బాగా కలిసి వచ్చిన అంశం. మరో ముఖ్యమైన విషయం అంటే ఏలూరు సాంబశివరావుకి ఇక్కడ కాపు సామాజిక వర్గం నుంచి కూడా గట్టి మద్దతు లభిస్తుందని చెప్పేసి గతంలో నిరూపితమైన విషయం. కాకపోతే ఈసారి 2024 ఎన్నికలకు ఈ సమీకరణాలు ఏమైనా మారనున్నాయా? ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ అభ్యర్థుల విషయంలో కూడా కొద్ది గట్టి అభ్యర్థిని ఎడం బాలాజీ కూడా గతంలో టీడీపీలో ఉన్నాడు, అంతకుముందు వైసీపీలో ఉన్నాడు. కేవలం నోటిఫికేషన్కు ముందు కొన్ని నెలల ముందే అతను అభ్యర్థిగా కూడా పరిచయం నియోజకవర్గం రావడం, నిన్నటి వరకు కూడా ఆమంచి కృష్ణమోహన్ ఆ నియోజకవర్గంలో ఎడం బాలాజీ ఏ విధంగా టీడీపీ శ్రేణులను తట్టుకొని అక్కడ విజయం సాధించబోతాడు, విజయం సాధిస్తాడా, అసలుకి ఆ పూర్తిగా చేతులు ఎత్తేసి విజయాన్ని అపోనెంట్ విజయాన్ని అంగీకరిస్తాడా అని చెప్పేసి కూడా కొంత చర్చ అనేది. మొత్తానికి అయితే ఎడం బాలాజీ రాజకీయ చరిత్ర గతంలో ఏది లేదు, చీరాల నుంచి పోటీ చేసి ఓడిపోయినాడు. కాకపోతే వరుస విజయాలతో ఏలూరు సాంబశివరావు విజయాన్ని ఎడం బాలాజీ తట్టుకుంటాడా తట్టుకోలేదని చెప్పేసి ఇక్కడ రాజకీయ వర్గాలు అయితే పెద్ద చర్చగా మారుతుంది. కాకపోతే ఇక్కడున్న పరిస్థితుల్లో అంటే రాజకీయంలో ఏదైనా జరగవచ్చు, కాకపోతే ఈసారి ఎడం బాలాజీ కాపు సామాజిక వర్గాన్ని పూర్తిగా తన కంట్రోల్లో పెట్టుకొని పూర్తిగా వాళ్ళ మద్దతు కోరి ఈసారి పరిచూర్ నియోజకవర్గంలో నేరుగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి గెలుపు కోసం అయితే కూడా గట్టి ప్రయత్నం అయితే చేసి ప్రయత్నం ఎడం బాలాజీ చేస్తున్నప్పటికి కూడా వరుసగా రెండు విజయాలతోటి హ్యాట్రిక్ విజయం కోసం ఏలూరు సాంబశివరావు అయితే మటుకు ఈసారి మూడోసారి కూడా ఇక్కడ టీడీపీ కంచుకోటటువంటి పరిచూరు నియోజకవర్గంలో టీడీపీ జెండాను ఎగరొస్తాయని చెప్పేసి అతను కూడా ప్రచారంలో అయితే ఫుల్ బిజీగా ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికి ఇరు పార్టీలు ఇటు వైసీపీ అటు టీడీపీ ఇరువురు కూడా మొత్తానికి ఈ నియోజకవర్గంలో ఈసారి 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పేసి కూడా ప్రచారం అయితే చేస్తున్నారు. కాకపోతే ఈ గెలుపు ఎవరికి అందిస్తారు పరిచూరు నియోజకవర్గంలో? ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టు పరిచూరు నియోజకవర్గంలో 6 మండలాల్లో ఉన్నటువంటి కారంచేడు, అదేవిధంగా చిన్నగంజాము, మాటూరు, పరిచూరు నియోజకవర్గాలు ఇక్కడ క్రియాశీలకి, ఎందుకంటే అక్కడ సామాజిక వర్గ పరంగా కూడా అత్యధికంగా ఎస్సీ ఓట్లు, అదే కాపు కమ్మ ఓట్లు కూడా ఉన్న పరిస్థితుల్లో. కాకపోతే ఇక్కడ వీళ్ళు ఈసారి వైసీపీకి సపోర్ట్ చేస్తారా లేకపోతే యథావిధిగా గతంలో మాదిరిగానే టీడీపీకి సపోర్ట్ చేస్తారని చెప్పేసి కూడా పూర్తిగా ఎన్నికలు జరిగేంత వరకు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. సచిన్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సమూహంగా అయితే మాత్రం పరిచూరుకి సంబంధించి ఉత్కంఠ పోరు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సో చూద్దాం ఎవరు అక్కడ బాగా వేయబోతున్నారు అనేది జూన్ 4 ఫలితాల తర్వాత. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.